పోలిట్ బ్యూరో సభ్యులు బొండ ఉమ్మగారు ఉన్నారు. ఉమ్మగారు, ఇవాళ జరగబోతున్నటువంటి పోలిట్ బ్యూరోలో ప్రత్యేకంగా ఒక జోష్తో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల జోష్ తర్వాత జరుగుతున్నటువంటి పోలిట్ బ్యూరో కాబట్టి ఎలాంటి అంశాలు ఇక్కడ కీలకంగా చర్చకొచ్చే అవకాశం ఉంది? ఈ 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల జీవితాలు కుప్పకూలిపోయినాయి. పేద వర్గాలు కుప్పకూలిపోయారు. కార్మికులు, అసంఘటిత కార్మికులు, మహిళలు అందరూ దెబ్బతిన్నారు. రాష్ట్రం రాజధాని అంటే ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వచ్చింది. మొన్న జరిగినటువంటి 108 నియోజకవర్గాల్లో 3 ఎమ్మెల్సీ సీట్లలో ప్రజల తీర్పు స్పష్టంగా తీర్పిచ్చారు. ఏ విధంగా ఉందో చూసాం. ఎన్నిటిలో తెలుగుదేశం పార్టీ ఈ సంవత్సరం, ఇది ఎన్నికల సంవత్సరం, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. 8 నెలల్లో వస్తాయా, 10 నెలల్లో వస్తాయా, 12 నెలల్లో వస్తాయా, కానీ ఎన్నికలైతే అతి త్వరలో రాబోతూ ఉన్నాయి. దానికి ఈ పాలిట్ బ్యూరో సమావేశం అత్యంత కీలకమైనటువంటి సమావేశం. దీన్ని పార్టీని మళ్ళా పూర్వవైభోగం తీసుకొచ్చేదానికి, రాష్ట్రాన్ని కాపాడుకునే దానికి, రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలనేది, అలాగే ఇరు రాష్ట్రాల్లో తెలంగాణ ఇటు ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వవైభోగం తీసుకురావడానికి ఈ దీంట్లో కీలక అంశాలు మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి అనుమతితో ఇరు రాష్ట్రాల అధ్యక్షులు అందరూ కలిపి పాలిట్ బ్యూరోలో చర్చలు జరుగుతాయి. ఇది సమావేశం కీలకమైన. యాక్చువల్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి అలవాటైన పనే చేశారు, ఆయన కొనుగోలు చేశారని వైసీపీ నేతలు ఇప్పటికీ ఆరోపిస్తూ ఉన్నారు. ఎంత కొనుగోలు చేశారనే విషయాన్ని కూడా సంఖ్యా పరంగా కూడా చెప్తా ఉన్నారు. ఇంకొక వైపు ఒక ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్కి రావడానికి భయపడి నేను హైదరాబాద్లో ఉన్నానని చెప్తున్నారు. ఈ విషయాన్ని ఎట్లా చూస్తున్నారు? అంటే బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడే మాటలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కొందనేది. మాకేం అవసరం? మాకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2019లో ప్రజలు ఇచ్చిన మ్యాండేటు 23 మంది మాకు ఓట్లు పండి, 22 వస్తే చాలు మాకు గెలవటానికి ఎమ్మెల్సీని. 23 మాకు వచ్చినాయి. సంతల్లో పశువుల్లాగా 4 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని కొన్నది జగన్మోహన్ రెడ్డి. ఒక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ని కొన్నది జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు చేస్తారు కానీ ఒక ఎమ్మెల్యే ఆ రాష్ట్రానికి భయపడుతూ తెలంగాణలో ఉన్నారు, ఆ రాష్ట్రానికి రావాలంటే భయం వేస్తుందని చెప్తున్నారు. సిగ్గుతో జగన్మోహన్ రెడ్డి చచ్చిపోవాలి ఆ మాటకి. సిగ్గుతో జగన్మోహన్ రెడ్డి నీ సొంత పార్టీ ఒక దళిత మహిళా ఎమ్మెల్యే ఆంధ్రాకి రావటానికి నా ప్రాణ భయం ఉందని చెప్పి అంటుందంటే ఆ ప్రభుత్వం సిగ్గుతో చచ్చిపోవాలి. ఎందుకంటే అనేకమైనటువంటి ఎస్సీ వర్గాల నాయకుల్ని, డాక్టర్ సుధాకర్ కానీ, మన కడపలో అచ్చన్న కానీ, అలాంటి దళిత నాయకుల్ని, దళితులు ఏ విధంగా ఓచుకోతకు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నారు. మామూలు డాక్టర్లు ఉద్యోగులకే కాదు, శాసనసభ్యులు కూడా ఆంధ్రప్రదేశ్లో దళిత వర్గాలు ఇచ్చిన శాసనసభ్యులు కూడా రక్షణ లేదనేది తెలిపింది.